ॐ ऐं ह्रीं श्रीं प्रत्यक्षितिरूपायै नमः। లలితా సహస్రనామములలో 367వ నామము ప్రత్యక్షితి రూప. ఈ నామము 6 అక్షరములు కలిగిన నామము. ప్రత్యక్షితి రూప అనే నామమునకు అర్థము ప్రత్యక్ తన స్వస్వరూపము యొక్క క్షితి జ్ఞానమే రూప స్వరూపముగా కలది. లలితా మహాత్రిపుర సుందరి జీవునిలో అంతర్గతముగా వెలసి ఉన్న జ్ఞానస్వరూపమే తానైనది. జీవులందరిలోనూ కూడా జగన్మాత జ్ఞానస్వరూపముగా వెలసి ఉన్నది. అయితే మానవుడు ఎంతసేపటికి బయట ప్రపంచములో భగవంతుని కోసము వెతుకుతుంటాడు. ఆ భగవంతుడు కనపడాలని తీర్థయాత్రలు చేస్తుంటాడు, మందిరములలో దైవ దర్శనం చేస్తుంటాడు. ఖచ్చితముగా ఈ ప్రయత్నములు ఎంతో కొంత ఫలితమును సగేవే. కానీ ఎప్పుడైతే జీవుడు బాహ్య ప్రపంచము నుండి దృష్టిని మళ్లించి ధ్యానమగ్నుడై తన దృష్టిని లోపలి వైపుకు మళ్లించి ఆ తల్లిని దర్శించే ప్రయత్నము చేయగలగాలి. ఇది అంత తేలికైన విషయము కానప్పటికీ అభ్యాసముతో సాధ్యమే. ఆ విధముగా దర్శించగలిగే తల్లి రూపమే ప్రత్యక్షితి రూప. మానవుని దృష్టి ఎంతసేపు బాహ్య ప్రపంచము వైపు ఆకర్షించబడుతుంది. ఈ బాహ్య ప్రపంచము అశాశ్వతము. అందువలన భగవద్దర్శనము కావాలనుకునే ప్రతి వారు మనలోనే కొలువై ఉన్న అంతరాత్మను దర్శించగలగాలి. ఏయం విమర్శ రూపైవ పరమార్థ చమత్కృతిః సైవ సారం పదార్థానాం పరావాగభిధీయతే నాదాఖ్యా సర్వభూతేషు జీవరూపేణ సంస్థితా అనాది నిధనా సైవ సూక్ష్మావాగనపాయినీ అనాది నిధనం బ్రహ్మ శబ్దతత్వం యదక్షరం. ఆది అంతములు లేక సూక్ష్మరూపముగా ఉండి నాశనము లేనిదై శబ్దతత్వముగా అక్షర బ్రహ్మము నాదరూపముగా పరారూపముగా సమస్త జీవుల యందు జీవరూపమున వెలసి ఉన్న జగన్మాత లలితయే ప్రత్యక్షితి రూప. పరా అని గత నామములో శబ్దబ్రహ్మముగా వెలసిన దేవియే ప్రత్యక్షితి రూప. ఈ తల్లి కేవలము జ్ఞానము ద్వారా మాత్రమే తెలియదగినది. పరమేశ్వరి శబల బ్రహ్మకారకమైన జ్ఞానస్వరూపురాలగుటచే వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని ప్రత్యక్షితి రూప అనే నామముతో కీర్తించారు. భగవంతుడు జీవులకు 2 రకములైన దృష్టిని ప్రసాదించాడు. అది 1 బహిర్ముఖము, 2 అంతర్ముఖము. ప్రత్యక్ అనగా అంతర్ముఖము అని అర్థము, చితి అనగా జ్ఞానము. ప్రత్యక్షితి రూప అంటే మనలోనే అంతర్ముఖముగా జ్ఞానస్వరూపిణిగా కొలువై ఉన్న జగన్మాతను దర్శించగలగటము. మనము నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అన్న సామెత వినే ఉంటాము. పుడుతూనే ఈ మాయా ప్రపంచములో మన దృష్టి ఎంతసేపటికి బయటివైపే వెడుతుంది. కాసేపు కళ్ళు మూసుకుని అంతర్ముఖుడివ్యావు అని ఎవరైనా చెబితే మనసు అసలు వినదు. ప్రపంచములో జరుగుతున్న విషయములు ఇరుగు పొరుగు వారి ఇంటి కబుర్లు వినడంపై ఉన్న శ్రద్ధ కాసేపు కళ్ళు మూసుకుని అంతర్ముఖముగా దర్శిస్తే మనకు దర్శనమిచ్చే శబ్దబ్రహ్మరూపిణి అయిన ప్రత్యక్షితి రూప అనే తల్లిపై ఉండదు. అదే భగవంతుని మాయ. ఈ మాయ నుండి మనలను బయట పడవేయడానికి మళ్ళీ ఆ జగన్మాతయే సమర్థురాలు. అయితే
ఈ బాహ్య ప్రపంచము మాయ నుండి బయటపడాలి అనే బలమైన కోరిక మనకు ఉండాలి. అప్పుడే ఆ తల్లి మనలను అంతర్ముఖులను చేసి తన ప్రత్యక్షితి రూపమును దర్శింపచేస్తుంది. ఈ అంతర్ముఖముగా దృష్టి సారించడము అనేది అందరికీ సాధ్యము కాని ప్రక్రియ. ఎంతసేపు తిరిగే కాలు తిట్టే నోరు మనది. అటువంటి శరీరమును స్థిమితముగా కొద్దిసేపు మఠం వేసుకుని పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని లోపలికి దృష్టి సారించమనడము పాపం. ఈ శరీరమునకు మనసుకు అది ఎంత కష్టమైన విషయము. ఇందుకు మనసు శరీరము కూడా ఒక పట్టాన అంగీకరించవు. కానీ ఏ విధముగా రౌతు గుర్రమును నియంత్రిస్తాడో అలా కొన్నాళ్ళు మనసును నియంత్రించగలిగితే ఇక మనకు దొరికేది బ్రహ్మానందమే. అంతర్ముఖమైన జ్ఞానమే స్వరూపమై జీవులందరిలోనూ వెలసి ఉన్న మాత, మన దృష్టిని అంతర్ముఖం చేసినప్పుడు దర్శనమిచ్చే మాత ప్రత్యక్షితి రూపా. భగవంతుని దర్శించుటకై చేయు తీర్థయాత్రలు జీవితములో మనము చేయు పూజలు వ్రతములు, ఇచ్చు ఫలితము కన్నా మనలోనే కొలువైన ప్రత్యక్షితి రూపమును దర్శించుట ఏమిన్నా. బాహ్య ప్రపంచము వైపు మరలేని దృష్టిని ప్రయత్నపూర్వకముగా మరలించు నీలోనికి, శబ్ద బ్రహ్మరూపముగా మనలోనే కొలువైన శ్రీమాత ప్రసాదించును కరుణా కటాక్షములు. ఎంతసేపు బాహ్య ప్రపంచములోని ఎందుకు పనికిరాని విషయములపై ఆసక్తితో మన జీవితమును పాడు చేసుకునే కన్నా ప్రతిరోజు ప్రయత్నపూర్వకంగా మనలోని శబ్దరూపములో కొలువై ఉన్న జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో ప్రత్యక్షితి రూపా అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.